హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ స్పాట్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు. ఇక 10 రోజులు మాత్రమే ఉన్న ఈ ఎపిసోడ్లో 7 ఇంటి సభ్యుల నుంచి ఒకరు ఎలిమినేట్ అవ్వడంతో ఈ వారం 6 వచ్చేశారు. ఇక నిన్న జరిగిన ఫన్నీ టాస్క్లో ఎవరెవరికి ఏ సాంగ్ సూటబుల్ అవుతుందో వారు ఆ సాంగ్కి డ్యాన్స్ చేసి వారి తత్వం చెప్పాలని నాగార్జున గారు ఒక టాస్క్ ఇచ్చారు. దీంతో ఇంటి సభ్యులందరూ తమకు నచ్చిన సాంగ్స్కి డ్యాన్స్ వేయగా స్కోర్ కూడా ఇచ్చారు. ఇక స్కోర్ ఇచ్చి డ్యాన్స్ మాస్టర్ అయిన బాబా భాస్కర్కి కూడా 99 మాత్రమే ఇచ్చారు. మన జ్యోతక్కకి 100 ఇచ్చి విన్నర్ అంటూ కూడా ప్రకటించారు. నిన్న జరిగిన ఈ ఎపిసోడ్ ఎంతో సరదాగా మరియు ఎంతో ఫన్నీగా జరిగిపోయింది. ఇలా జరుగుతూ ఉండగా ఒకరిని సేఫ్ చేయాలి అంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఒక మట్టి కుండలు ఇచ్చి అందులో గోల్డ్ కాయిన్స్ పెట్టి వాటిని బ్రేక్ చేయమన్నారు. అలీ మరియు వితిక వరుణ్కి ఎటువంటి గోల్డ్ కాయిన్స్ పైన నేమ్ అనేది రాలేదు, కానీ మన జ్యోతక్కకి మాత్రం బ్రేక్ చేసి కాయిన్స్ వెతుకుతుండగా తన నేమ్ రావడంతో తను సేఫ్ అయిపోయినట్లు తెలిసింది. ఇక రెండోదిగా ఎవరిని సేవ్ చేయాలా అంటూ, ఎవరు సేవ్ అవుతారు అంటూ టాస్కులు జరుగుతుండగా వరుణ్, వితిక మరియు అలీతో ఒక కార్డ్స్ ప్లే చేయించారు. ఇక కార్డులో ఎవరి ఫోటో అయితే వస్తుందో వాళ్ళు సేవ్ అయినట్లు నాగార్జున చెప్పి వాళ్ళు ఆడుతూ ఉండగా కార్డ్స్ అయిపోయే లోపు అలీ ఫోటో వచ్చింది. అంటే జ్యోతి తర్వాత అలీ సేవ్ అయిపోయినట్లే. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోనే ఒక గేమ్ పెట్టారు. ఒకరి మీద ఒకరి గురించి చెప్పండి అంటే యు ఆర్ మై ఇన్స్పిరేషన్ అని వితిక చెప్పగా యు ఆర్ మై ఎవ్రీథింగ్ అని వరుణ్ చెప్పారు. ఇక వారిద్దరి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది నాగార్జున గారు స్టేజ్ పైన ఒక బోర్డు మీద వాళ్ళిద్దరు స్పెల్లింగ్స్ పెడుతూ ఉండి లాస్ట్ వరకు ఒక ట్విస్ట్ అనేది ఇచ్చారు. కానీ ఈ ఎలిమినేషన్ ఎపిసోడ్లో ఎలిమినేషన్ అనేది ఓటింగ్స్ ద్వారే జరుగుతుంది అని ఇంతకు మించి వేరే చెప్పనక్కర్లేదు. ఓటింగ్స్ ప్రకారం వితిక లీస్ట్ ఓటింగ్లో ఉండడం, ఆ తర్వాత జ్యోతక్క ఉండడం, డబుల్ ఎలిమినేషన్ అయితే వితిక మరియు జ్యోతి జరుగుతారు అని ప్రేక్షకులు ఎంతగానో వాళ్ళ ఉద్దేశాన్ని చెప్పేశారు. ఇక ఈ వారం తప్పకుండా వితిక ఎలిమినేట్ అవుతుంది అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఒక సస్పెన్స్ అనేది లేకుండా ఈ బిగ్ బాస్ ఎలిమినేషన్ జరుగుతుంది అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక అనుకున్న మాదిరిగానే వితిక ఎలిమినేట్ అయ్యింది. ఇక వితిక ఎలిమినేషన్ వరుణ్ తీసుకోలేక కంటకన్నీరు కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఇక 15 ఉంది, తన గేమ్ కూడా తన భర్తనే ఆడమంటూ అందరినీ జాగ్రత్తగా ఉండమంటూ చెప్పేది ఏమీ లేదు అంటూ అందరికీ సజెషన్స్ ఇచ్చింది. తన భర్తని మాత్రం చంటి పిల్లోళ్లాగా ప్యాంపరింగ్ చేశానని, వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు బాబా భాస్కర్ మరియు శ్రీముఖి వాళ్ళు కూడా వరుణ్ణి బాగా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి మరీ వెళ్ళింది. ఇక బిగ్ బామ్ టాస్క్ బాత్రూమ్స్ అన్ని క్లీన్ చేయడం రాహుల్కి ఇచ్చింది. రాహుల్ తన ఓన్ బ్రదర్ లాగే అని, ఎటువంటి డిస్టర్బెన్సెస్ మన మధ్య ఉండకూడదు అని, బయటకు వచ్చాక పార్టీ చేసుకుందామని ఇంటి సభ్యులందరికీ చెప్పింది. చూడాలి, వితిక ఎలిమినేషన్ రాహుల్ తట్టుకొని గేమ్ ఇంకా బాగా ఆడతాడా, టాస్కులు బాగా ఆడతాడా అనేది వేచి చూడాల్సి ఉంది. లేదా వితిక ఎలిమినేట్ అయ్యిందని తను డిప్రెషన్లోకి పోతాడా అనేది వేచి చూడాల్సి ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.